ఆరోగ్యంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సెయింట్ జాన్స్ స్కూల్లో బుధవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్యాంప్ వద్ద పెట్టిన పోషకాహార స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం క్యాంపులో అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలో చేయాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మెగా సర్వేను జరుపుతున్నారన్నారు. ఈ సర్వే ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను అందజేస్తున్నారని తెలిపారు. కావున జగనన్న ఆరోగ్య సురక్షను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవా జోజీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, మున్సిపల్ వైఎస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెన అచ్యుత రామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇది ఏదైనా ఇంకా పెద్ద చెప్పు కనబడినట్లయితే పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్కారం. ఈ సభకు విచ్చేసి ఎంత అద్భుతమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాన్ని ఎవరైనా సరే సంకల్పించారా, ఆలోచించారా, ఇప్పుడైనా ఎవరైనా చేశారా అని మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈ రోజు ఇక్కడికి 2218 మందికి టోకన్లు ఇచ్చారు, వారందరూ ఇక్కడ వైద్య సహాయం కోసం వచ్చారు అని చెప్పడానికి నేను నిజంగా ఒక రకంగా సంతోషిస్తా ఉన్నాను. ఈ ఆరోగ్య విప్లవానికి నాంది పలికింది మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నిలిస్తే వై జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఇది చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి అనే ఆశ్చర్యం కలుగుతాం. వైద్యం మీద, విద్య మీద ఎంత దృష్టి పెట్టారనేది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ప్రతి సచివాలయంలో, అంటే ఒక సచివాలయంలో సుమారు 2000 నుంచి 3000 దాకా ప్రజలు ఉంటారు. ఈ 2000 నుంచి 3000 దాకా ఉండే ప్రజలకి ఒక మెగా క్యాంప్. ఇది ఎంత పెద్ద మెగా క్యాంప్ అంటే మరి 10 మంది డాక్టర్లు, మరి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ని కూడా పెట్టి మరి ఇంత భారీ ఎత్తున ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కృషి చేస్తా ఉన్నారంటే ఒక్కసారి అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని, అలాగే తమ్ముళ్ళని, అన్నయ్యల్ని, బాబాయల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నాను.